ఒక్క నెల కూడా కాలేదు. విర్రవీగిన వైసీపీ ప్రభుత్వానికి, ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్ని సీట్లు ఇచ్చారంటే 11 బై 175 పార్లమెంట్లో 4 బై 25. ఇప్పుడు అధికార పార్టీకి 164 సీట్స్ ఇచ్చారు. 175కి 164, 25కి 21 సీట్ ఇచ్చారు. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేశారు. ఇటువంటి విక్టరీ ఏ దేశంలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా ఎవ్వరికీ రాలేదు. ఈవెన్ గౌరవనీయ, అందరూ మెచ్చుకునే అన్నగారు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఇంత గొప్ప మెజార్టీలు రాలేదు, ఇంత గొప్ప సీట్లు రాలేదు. కానీ ఎలా సాధ్యమైంది? దాని వెనుక ఎంత కష్టం ఉంది? దాని వెనుక ఎంత వ్యూహం ఉంది? ఎన్ని కన్నీళ్లున్నాయి? ఎన్ని నిద్రలేని రాత్రులున్నాయి? ఎన్ని తిండి తినకుండా పడుకున్న రోజులున్నాయి? ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు? ఎన్ని అవహేళన ఎదుర్కొన్నారు? ఎన్ని నోటికొచ్చినట్టు మాట్లాడారు కదా విశ్లేషకుల రూపంలో కొంతమంది, తపాలా బ్యాచ్ కొంతమంది, కాశ్మీర బ్యాచ్ కొంతమంది, శ్రీరెడ్డి గారు, పంచ ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకా చింతా ప్రదీప్ రెడ్డి గారు, చాలామంది ఆర్జీవి ఒక సినిమాలో తీశారు కదా. ఏమైపోయారు మీరంతా? ఎక్కడున్నారు? నిజాలు మాట్లాడితే ఎవరికి ఇబ్బంది లేదు. వ్యక్తిగత దూషణ చేయటం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయటంతో ఎవరు నష్టపోయారో తెలుసా? మీ జగన్మోహన్ రెడ్డి నష్టపోయారు. మీరు వ్యక్తిగతంగా టార్గెట్ చేసినందుకు, కొడాలి నానిగారు మాట్లాడినందుకు, రోజా గారు మాట్లాడినందుకు, వంశీ గారు మాట్లాడినందుకు, జోగి రమేష్ కర్రలు పట్టుకొని వెళ్ళినందుకు, అనిల్ కుమార్ యాదవ్ గారు నోరు పారేసుకున్నందుకు ఎవరు నష్టపోయారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైనాడు కుప్పం అన్నందుకు, వైనాడు పొంగనూరు, ఇవాళ పొంగనూరు వెళ్ళే పరిస్థితే లేకుండా జరిగిందంటే అది ప్రజల విజయం. ప్రజలు ప్రతిదీ గమనిస్తుంటారు. వ్యక్తిగతంగా అనవసరం. పాలసీల మీద మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేస్తే మాట్లాడండి, తప్పేం లేదు. కుల సమీకరణాలు ఇకనైనా ఆపండి. లేకపోతే 11 సీట్లకు పోయినసారి 151 మధ్యలో 5 తీసేశారు కదా, ఇప్పుడు ఒకటి అటో ఇటో తీసేస్తారు. ఇది నిజం. ఏ పార్టీకైనా వర్తిస్తుంది ఇది. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సంతోషంగా ఉన్నారు, అత్యంత సంతోషంగా ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అక్రమాలను బయటపెడుతున్నారు. నాదెండ్ల మనోహర్ గారు ఓ గొప్ప స్పీకర్గా పేరు పొందారు, ఓ గొప్ప నాయకుడిగా పేరు పొందారు. జనసేనలో 2వ పొజిషన్లో అత్యంత కీలకంగా వ్యవహరించిన వారు వేల కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేస్తున్న అవినీతి ఆశ్చర్యపోవాల్సిందే. అన్నీ కబ్జాలే. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, పర్మిషన్ తీసుకోకుండా కట్టిన ఏ బిల్డింగ్నైనా కూలగొట్టాలన్నారు కదా. ఆపమంటారా? అసెంబ్లీలో మాట్లాడండి, రిజల్యూషన్ తేయండి, చూద్దాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిన్న పార్లమెంటులో టీఎంసీ లీడర్ ఐ థింక్ కళ్యాణ్ బెనర్జీ గారు అనుకుంటా, వారు మాట్లాడారు. అది కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు. అసలు సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడటం అనైతికం, చెల్లదు కూడా. స్పీకర్ గారు వారిస్తున్నప్పుడు కూడా వారు మాట్లాడారు. ఎవరి కళ్యాణ్ బెనర్జీ? ఇతని గురించి కొంచెం ఎంక్వైరీ చేశాం మేము. జగన్మోహన్